అయోధ్య నడిబొడ్డున పవిత్రమైన రామమందిరం భక్తికి మారుపేరుగా మారుతుంది. దాని వైభవం భూమి నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన రాముడు తన ప్రియమైన సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు అతని కళ్ళల్లో అతని దృఢ నిశ్చయం ప్రకాశిస్తూ ముందుకు సాగే ప్రమాదకరమైన మార్గం కోసం తనను తాను సిద్ధం చేసుకుంటాడు. రాముడి అన్వేషణ అతన్ని దట్టమైన అడవిలో లోతుగా తీసుకెళుతుంది. అక్కడి ప్రతి చెట్టు తన ప్రియమైన శివుని పేరును గుసగుసలాడుతుంది, అతనిని ముందుకు సాగేలా చేస్తుంది. రాముడు దుర్మార్గపు స్వరూపుడైన రావణుడితో అల్లకల్లోలమైన ఘర్షణను ఎదుర్కొంటాడు. అతని ప్రతి సమ్మె నీతి మరియు సీతపై ప్రేమతో ప్రేరేపించబడింది. సోదరత్వం మరియు స్నేహం యొక్క విడదీయరాని బంధాలతో బంధించబడి రాముడి మిత్రపక్షాలు అతని పక్కన చేరాయి. వారి కలయిక అయోధ్య యొక్క పునాదులను కదిలిస్తుంది. రాముడు మరియు రావణుడి మధ్య వాతావరణ యుద్ధం ఊహకందని ఎత్తులకు చేరుకుంది. సిద్ధాంతాల ఘర్షణ వారు అయోధ్య యొక్క విధిని మరియు వారిని పక్షుల ప్రేమను నిర్ణయించడానికి పోరాడుతున్నారు. యుద్ధం నుండి ధూళి స్థిరపడినప్పుడు హారిజాన్లో కొత్త ముప్పు పొంచి ఉంది. శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో రాముడి మరియు అతని మిత్రులపై గందరగోళం సృష్టించడానికి పథకం వేసింది. రాముడు మరియు అతని విశ్వసనీయ మిత్రులు శూర్పణఖను అధిగమించి తమ ప్రియమైన నగరాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించినప్పుడు వారి మనస్సులు పదునుగా మరియు కేంద్రీకృతమై రహస్య సమావేశంలో సమావేశం అవుతారు. శూర్పణఖ యొక్క దుష్ట పన్నాగం విప్పుతుంది. నీడలు అయోధ్య నడిబొడ్డున పాకుతున్నాయి. వారి రాబోయే రాక నగరం యొక్క సంతోషకరమైన వేడుకలపై చీకటిని కలిగిస్తుంది. రాముడు మరియు అతని నమ్మకమైన మిత్రులు దృఢ విశ్వాసం మరియు పరాక్రమంతో ఆయుధాలు ధరించి శూర్పణఖ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. వారి సంరక్షణకు అప్పగించబడిన నగరాన్ని రక్షించుకోవడానికి వారి చివరి శ్వాస వరకు పోరాడడానికి సిద్ధమయ్యారు. రాముడు తన కర్తవ్యంలో విజయం సాధించి అతను ఇష్టపడే నగరానికి తిరిగి రావడం, అతని ప్రజలు అతనిని ముక్తకంఠంతో ఆలింగనం చేసుకోవడం మరియు రామమందిర నిర్మాణం కోసం గొప్ప వేడుక ప్రారంభం కావడంతో అయోధ్య సంతోషకరమైన వేడుకలో మునిగిపోయింది. అయోధ్య ఐక్యంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు రామమందిరం వద్ద భక్తితో చేరారు. వారి హృదయాలను రాముడి విజయం మరియు నగరం యొక్క విడదీయరాని స్ఫూర్తితో వెలిగిపోతున్నాయి.